हाय अंडी नमस्ते वेलकम टू पावनी किचन एंड व्लॉग्स अंडी वीडियो पाल तालिकलु एला चेयालो चूपिस्तानु इष्टंगा तिंडं गानी चेयटं मात्रं कष्टं अनुकुंटामंडी काने कादु चाला सिंपुल गा चेसेयोच्चु मुंदुगा 2 स्पून सग्गु बियं तीसुकोनी ओक 2 गंटल सेपु नानबेट्टेसुकोवाली इक्कड नेनु नानबेट्टेसुकुन्नानंडी इप्पुडु पक्कन पेट्टेसि स्टव् मीद गिन्ने पेट्टेसि मीरु ए कप्पुतो अयिते बिय्यपिंडि तीसुकोदल्चुकुन्नारो अदे कप्पुतो 2 कप्पुल वरकु बेल्लं वेसुकोवाली बेल्लं तुरुमु वेसुकोनी कोंचेम बेल्लम बागा करिगिन तर्वात कुंचेम उडकनिच्चेसि पक्कन पेट्टेयालि स्टव् मीद पैन पेट्टेसि ओक कप्पुन्नर वरकु वाटर पोसुकोनि इप्पुडु अंदुलो ओक स्पून नेय्यि ओक स्पून बेल्लम वेसुकोनि చిటికెడ కంటే తక్కువ అండి కొంచెం salt వేసుకొని ఆ బెల్లం బాగా కరిగించేసుకోవాలి కరిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నానండి ఒక స్పూన్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను రెండు కలిపి ఒక కప్పు అవుతుంది మనకి మైదా కూడా వేసుకోవచ్చుండి మీకు నచ్చితే వేసుకోండి కానీ మంచిది కాదు కదా నేను ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను వేసుకొని ఈ బాగా కలుపుతూ మంట చిన్నదిగా పెట్టుకొని ఇలా ఒక ముద్దలాగా రెడీ అయినాక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ప్లేట్ లో తీసుకొని చేతితో బాగా అదిమినట్టు పెట్టేసి ఇప్పుడు మనం తాలికలు రెడీ చేసుకుందాం చేతికి నెయ్యి పూసుకొని ఈ నెయ్యి పూసుకుంటే ఏంటండి మనం తాలికలు పోసేటప్పుడు మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది మనం పాలల్లో వేసినప్పుడు కూడా ఒకటి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఉడుకుతాయి అన్నమాట అందువల్ల చేతికి నెయ్యి పూసుకొని ఇలా తాలికలన్నీ రెడీ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్ కదా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ చేయండి ఇలా తాలికలన్నీ రెడీ చేసుకున్నాక చివర్లో చిన్న ముద్ద అయితే ఉంచుకోవాలండి ఉంచుకొని గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ పోసి ఇలా మెత్తగా పేస్ట్ లా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరి మనం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొంచెం మందపాటి పాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో నేను ఇక్కడ 3 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను 3 కప్పుల వరకు పాలు పోసుకొని ఒక పొంగు వస్తే మనకి పాలు కాగిపోయినట్టేనండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా ఈ సగ్గు బియ్యం వేసుకొని ఒక 6 7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఉడికినాక ఇప్పుడు మనం తాలికలు రెడీ చేసుకున్నాం కదా ఈ తాలికలు అందులో వేసుకొని వెంటనే గరిట అయితే పెట్టకూడదండి చూడండి ఇలా పొంగు వచ్చి పొంగు తగ్గిపోతుంది అప్పుడు మనకు తాలికలు మ్యాగ్మం ఉడికిపోయినట్టేను అయినా మీకు మధ్యలో డౌట్ ఉంటే ఒక్కసారి నిదానంగా కలుపుకోండి చూడండి తాలికలు ఉడికిపోయిని ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి యాలకుల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న బెల్లం ఉంది కదా ఈ బెల్లం కూడా వడగట్టేసుకోవాలి స్టవ్ ఆపేసేయాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి కొబ్బరి జీడిపప్పు కొంచెం వేయించుకున్న తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోండి కిస్మిస్ ఏందంటే త్వరగా మాడిపోతాయండి ఇలా అవి కొంచెం వేగినాక వేసుకుంటే మనకి అన్ని ఈక్వల్ గా వేగుతాయి వేగినాక ఇవన్నీ ఈ పాల తాలికల్లో వేసేసుకోవటమే కొంచెం మీకు పల్చగా అనిపిచినా అండి మనం తినేటప్పటికి ఖచ్చితంగా సరిపోతుంది చూడండి ఇది చల్లార్నావు చూపిస్తున్నాను నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఈ పండక్కి మీరు ఎంజాయ్ చేయండి థాంక్యూ